సర్వే చేయించుకుంది. కేరళలో 3 స్థాయి అనుకున్నారు, ఇక్కడ కూడా బలపడుతుంది తమిళనాడులో. ఆంధ్రప్రదేశ్లో మాత్రం 0 అనేది. అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈసారి అసెంబ్లీ నుంచి గెలిచే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. కనీసం ఎంపీ అభ్యర్థిగా అయినా బరిలోకి దిగితే గెలిచే ఛాన్స్ ఉంటుంది అని నచ్చ చెప్తున్నాయి ఈ రెండు పార్టీలు. భారతీయ జనతా పార్టీ ముందు అసలు తన ముడ్డి కిందని నిప్పుని తను చూసుకుంటుంది, దాని కిందే ఎత్తుపెట్టాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కోసం బీజేపీ కింద ఎత్తుపెట్టాడు. వాళ్ళు అది కాల్చుకోండి, ఈయనకేం చెప్తారు వాళ్ళు? అంటే వాళ్ళు కూడా గత్యంతరం లేక ఒప్పుకున్నారని అనుకోవాలి. ఈయనకి ఇంకేం చెప్తారన్న? వాళ్ళే ఈయన సజెషన్స్ మేరకు సీటు తగ్గించుకుంటుంటే వాళ్ళు ఇంకా పవన్ కళ్యాణ్ వెట చేయని ఏం చెప్తారు? అంటే ఈయన కూడా మిత్రుడు కాబట్టి. అదే, ఈయన మిత్రుడే, నమ్మదగిన మిత్రుడు కాదు, అది క్లియర్. నమ్మక ద్రోహం అయితే జరిగింది, కానీ గత్యంతరం లేదు కాబట్టి పొత్తు పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ సందర్భంలో ఆయన అసలు బీజేపీ సలహాలు ఈయన ఉంటే ఇవాళ రోజున అసలు ఎట్టుందినా? చంద్రబాబుని ఎక్కడ వంచాలో ఎట్లా వంచాలో వాళ్ళకి తెలుసు. ఈయన అడ్డుపెట్టి చంద్రబాబు బీజేపీని వంచాడు. వాస్తవంగా బీజేపీ చంద్రబాబుని వంచుతాం అనుకుంది పవన్ అడ్డుపెట్టు, చంద్రబాబే పవన్ అడ్డుపెట్టి బీజేపీని వంచాడు. ఇంకా అట్లాంటప్పుడు బీజేపీ మాట పవన్ కళ్యాణ్ ఏమంటాడు? అంగీకరిస్తారా ఈయన ఒక రకంగా దీన్ని? ఓకే అంటారా ఒకవేళ అవకాశం?